అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక మంచి గజల్ జీవితానికి సంబంధించి రాయటం జరిగింది. దాన్ని నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక పాల పొంగులా మురిసేది జీవితం. అవును కదా, ఒక పాల పొంగులా మురిసేది జీవితం. అనుకోని మలుపులో ముగిసేది జీవితం. వాహ్ వాహ్. ఒక పాల పొంగులా మురిసేది జీవితం, ఒక పాల పొంగులా మురిసేది జీవితం. అనుకోని మలుపులో ముగిసేది జీవితం. మన జీవితం పాల పొంగు లాంటిది. నిజమే, చప్పున ఒక మంచి సంఘటన జరుగుతుంది, మురిసిపోతూ ఉంటాం. అంతే రీతిలో చటుక్కున ఒక మలుపు, ఏదో అనుకోని మలుపు జరుగుతుంది. ఆ తిరిగిన మలుపులో మన జీవితం ముగుస్తుంది. అంటే ఏది కూడా శాశ్వతం కాదు. మనం అనుకున్నంత కాలం ఉండకపోవచ్చు, కానీ జీవితం అనుభవించాలి. అదే చెప్తున్నాడు కవి. ఒక పాల పొంగులా మురిసేది జీవితం, అనుకోని మలుపులా ముగిసేది జీవితం. ఏ చినుకు ఏ నదికి దరహాస మాలికో, ఏ చినుకు ఏ నదికి దరహాస మాలికో. ఉన్నదే విసిరేసి వెతికేది జీవితం. ఏ చినుకు ఏ నదికి దరహాస మాలికో. ఉన్నదే విసిరేసి వెతికేది జీవితం. ప్రస్తుతం మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, ఉన్నదాన్ని మనం అనుభవించకుండా లేనిదాన్ని, చుట్టూ ఉన్నటువంటి ఎండమావుల్ని పట్టుకుని అవి మనం నీళ్ళ చెరువుల్లో భావిస్తూ వాటి కోసం పరుగులెత్తుతున్నాం. నిరాశ నిస్పృహులకి లోనవుతున్నాం తేడాలు జరిగినప్పుడు. అలాగే మరి అదే కనుక ఒక చిన్న చినుకు ఉంది, అది ఏ నదికి ఆనందాన్ని కలిగిస్తుందో కదా, అదేమైనా దానికి తెలుసా? కానీ తెలియకుండానే పరోపకారం చేస్తుంది. ఏ చినుకు ఏ నదికి దరహాస మాలికో. కానీ మనిషి ఉన్నాడు చూశారు. ఉన్నదే విసిరేసి వెతికేది జీవితం. మనం ఉన్నదాన్ని మనం అనుభవించకుండా లేని దానికోసం పాటలు పడుతూ ఈ ఉన్నది ఉంచుకున్నది రెండు కూడా పోగొట్టుకునేటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం ప్రస్తుతం. అది జీవితం అనిపించుకోదు. ఏ గాలి వీచింది తన ప్రాపునే కోరి, ఏ గాలి వీచింది తన ప్రాపునే కోరి. ఏ గాలైనా కనుక తను వీస్తున్నప్పుడు అరేరే ఇతరులకి మనం సాయపడిపోతున్నాం, వాళ్ళకి లాభాన్ని చేకూరుస్తున్నాం. కాబట్టి మనం గాలి వీచకుండా మన యొక్క ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించకుండా మనం కనుక అట్టాగి ఉండిపోతే అవతల వాళ్ళకి మంచి జరగదు కదా అనేటువంటి చెడు భావనతో ఉండుంటే ఏమయ్యేది? అలా ఉంటుందా గాలి? ఏ గాలి వీచింది తన ప్రాపునే కోరి, బంధాల మాయలో మునిగేది జీవితం. కానీ మనం అట్ట కాదు. బంధాలు అనుబంధాలు అంటూ ఈ మాయలో చిక్కుకుంటూ స్వార్థాన్ని నిండారా నింపుకుంటున్నాం, పరోపకారాన్ని విస్మరిస్తున్నాం. ఏ గాలి వీచింది తన ప్రాపునే కోరి, బంధాల మాయలో మునిగేది జీవితం.
పెరటి మొక్కైనా. మిత్రులారా, నీ పెరటి మొక్కైనా నీ కొరకే కాయదులే, నీ పెరటి మొక్కైనా నీ కొరకే కాయదులే. అబ్బబ్బా, పెరట్లో మొక్కేశాం, ఇది నాది అనుకు నువ్వనుకుంటావు, కానీ ఆ పెరట్లో ఉన్న మొక్క అవును కదా, ఇతనే కదా నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేశాడు, పెంచి పెద్ద చేశాడు, కాబట్టి ఇతను ఒక్కడికే ఉపయోగపడాలి, ఇంకెవ్వరికీ ఉపయోగపడదు పడకూడదు అనేటువంటి భావన ఎప్పుడైనా ఆ మొక్కకి ఆ చెట్టుకి ఉంటుందా? నీకోసం కాదు, ఇతరుల కోసం కూడా, అవసరమున్న అందరి కోసం కూడా దాని ప్రకృతి ధర్మాన్ని విస్మరించకుండా అది కాయలు కాస్తూ ఉంటుంది, పోలనిస్తూ ఉంటుంది. కానీ మనం నా స్వంతం అనుకుంటే, నా స్వంతం అనుకుంటే నవ్వేది జీవితం. మన దగ్గరకు వచ్చేసరికి ప్రతిదీ ఇది నాది, ఇది నేను, ఇది నాది, ఇది నేను సంపాదించుకున్నది, ఇది నేను కట్టుకున్నది, ఇది నేను పెంచుకున్నది, ఇది నేను ఉంచుకున్నది అనేటువంటి భావనలో మనం ఉంటూ పరోపకారం అనే దాన్ని మన మనస్సుల్లోంచి తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. పెరటి మొక్కైనా నీ కొరకే కాయదులే, నీ పెరటి మొక్కైనా నీ కొరకే కాయదులే, నా స్వంతం అనుకుంటే నవ్వేది జీవితం. మనం నా సొంతం, ఇదంతా నాది అని అనుకుంటూ ఉంటాం, అప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక పార్శ్వం నవ్వుతూ ఉంటుంది. అది అర్థం కాదు, అర్థమయ్యేటప్పటికీ మన జీవితం ముగిసిపోతుంది. అందరికీ కన్నీటి రుణమున్నది ఇక్కడ, అందరికీ కన్నీటి రుణమున్నది ఇక్కడ, అందరికీ కన్నీటి రుణమున్నది ఇక్కడ అనుకుంటాం మనం. వాడు పాషాణ హృదయంరా, కఠిన హృదయం, అసలు వాడికి అసలు బంధాలు అనేవి లేవు, లేకపోతే అనుబంధాలు లేవు, అసలు ఎవ్వరూ లేరు, ఒంటిగాడిగా సొంటి కొమ్ముల అలాగే ఉంటాడు అని అనుకుంటాం. కానీ అందరికీ కూడా కన్నీటి పొర ఉంటుంది. ఆ కన్నీటి పొర ఎప్పుడోప్పుడు ఉబికి వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకి రుణాల బంధాలు ఉంటాయి, అవి తప్పించలేము. అందుకని ఎంత పాషాణ హృదయుడైనా వాళ్ళ తండ్రో తల్లో అన్నో చెల్లో పక్కనున్న స్నేహితుడో బంధువుకో కష్టం వచ్చినప్పుడు లేదా గతించినప్పుడు వెంటనే ఇతరుల్లో బాగా ఇముడ్చుకున్నటువంటి పాషాణ హృదయం కదా, అంత గమ్మున రావు. కానీ అవి ఒక్కసారిగా బరస్ట్ అయ్యి పెళ్ళుపుకి కన్నీటి ధారలుగా వరదలుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ కన్నీటి రుణమున్నది ఇక్కడ, కానీ పైకి మనం బోల్డ్ మాటలు చెప్తాం, అబ్బాబే నాకేమి రుణాలు లేవండి, ఎవరితోటి ఏమి సంబంధాలు లేవండి, ఆ ఏదోనండి, అంత స్వార్థం అండి ఈ సమాజం అని అంటూ ఉంటాం. స్వప్నాల దాడిలో కరిగేది జీవితం. స్వప్నం అంటేనే కళ, కళ అంటేనే కరిగిపోయేది, కరిగిపోయేలాంటి జీవితం. మన జీవితం శాశ్వతం అని అనుకుని పోయేదాకా మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం, ఏదో సాధిద్దాం అనుకుంటూ ఉంటాం, సంపాదిద్దాం అనుకుంటూ ఉంటాం. కొందరు సంపాదించినంతా మూటగట్టుకుని తన దగ్గరే ఉంచుకోవాలని, ఇంకెవ్వరికీ కూడా పంచకూడదు అని స్వార్థ చింతనతో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన జీవితం అనేది స్వప్నం లాంటిది. స్వప్నం భావం, స్వభావం ఏంటంటే కరిగిపోయే లక్షణం. మనం తెల్లారగట్ల లేదా అర్ధరాత్రి కన్న కలలు మన్నాటికి పొద్దున్నటికి లీలగా వినిపిస్తూ ఉంటాయి తప్ప ఆ దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నంలో మనం సఫలీకృతం అవ్వలేకపోవచ్చు. అన్ని కలలు కూడా నిజం కాకపోవచ్చు. కానీ అందరికీ కన్నీటి రుణమున్నది ఇక్కడ, స్వప్నాల దాడిలో కరిగేది జీవితం. పాత్రధారుల వేరు, కథలన్నీ ఒకటే,
నిజమే కదా. పాత్రధారుల వేరు కథలన్నీ ఒకటే, పాత్రధారుల వేరు కథలన్నీ ఒకటే. ఓ రేపటి కథగా మారేది జీవితం. పాత్రధారులే వేరు, కానీ మనం చూస్తున్నటువంటి కథలన్నీ ఒకటే. అంటే జీవితం మనం అనుకుంటూ ఉంటాం ఎవరి జీవితం వాళ్ళదండి అని, కాదు. ఎవరి జీవితంలో అయినా ఇంకొకళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు జీవితం ముగిసేలోగా ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఎలాగో అలాగ ఎవరితో ఎలాగో అలాగా తారసపడుతూ ఉంటాయి. వాటిని మంచైతే సంతోషించాలి, కష్టమైతే భరించాలి, నష్టమైతే అయ్యో అనుకోవాలి, బాధ అయితే బాధపడాలి. కానీ వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని అనుభవించాలి. ఓ రేపటి కథగా మారేదే జీవితం. ఈ పాత్రధారులందరూ కూడా ఎక్కడో అక్కడ నేను నటించలేనండి, నేను నాకు నటన రాదండి అంటూ ఉంటారు. కానీ నిజ జీవితంలో నటించని వాడెవడు, ఏదో ఒక పాత్రని పోషించని వాడెవడు? ఆలోచించండి. నిజంగా చూస్తే జీవితంలో అందరూ తమ వంతు పాత్రని పోషిస్తూనే ఉంటారు. కానీ మానవ జీవితం సార్థకం కావాలి అని అంటే ఆ జీవితంలో పోషించబడేటువంటి పాత్ర ఉదాత్తమైనదిగా ఉండాలి. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా అతన్ని మహానుభావుడిగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప జీవితాన్ని అనుభవించేటరా, భలే జీవితాన్ని అనుభవించేటరా అని నలుగురు మెచ్చుకునే విధంగా మన జీవితం నడుస్తుంది, లేదా వాళ్ళందరికీ జ్ఞాపకాలుగా మిగిల్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. అదే ఇక్కడ చెప్పారు. పాత్రధారుల వేరు కథలన్నీ ఒకటే, ఓ రేపటి కథగా మారేది జీవితం. ఒక పాల పొంగులా మురిసేది జీవితం, అనుకోని మలుపులో ముగిసేది జీవితం. ఒక పాల పొంగుల మురిసేది జీవితం, అనుకోని మలుపులో ముగిసేది జీవితం. సుబ్రహ్మణ్య శర్మ గారు అద్భుతమైనటువంటి జీవితాన్ని తమ గజల్ రచనలో నిక్షిప్తం చేశారు. అది నా గొంతు ద్వారా మీ అందరికీ కూడా కొంచెం సమయం తీసుకున్నా వినిపించే ప్రయత్నం చేసినందుకు రాసినటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్సులు తెలియజేసుకుంటూ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూర్యబాబు.